మాటకు ఇప్పుడు కూడా నిలబడి ఉన్నా. అన్నా అన్నా శివనన్నా చెప్పండి. శివనన్నా నేను ఆ మాటకు నిలబడి ఉన్నా. ఒక్క నిమిషం శివనన్నా అన్నా, ఐ హావ్ ద కాపీ విత్ మీ ఆల్సో. నేనైతే కాపీ ఆర్డర్ సబ్మిట్ చేశాను హైకమాండ్ కి, ఐ హావ్ ద సేమ్ కాపీ విత్ మీ. ఐ స్టిక్ అన్ టు దట్ వర్డ్ ఈవెన్ టుడే. ఇంకోటి ఏంటి నేను చెప్పేది అంటే, వన్ సెకండ్ అన్నా, లెట్ మీ కంక్లూడ్. మీరు చెప్పారు, నేనేమంటున్నా అంటే ఆ రోజు నేను చెప్పినాను. ఈ రోజు మీరు చూసినట్టయితే, మీరు చూడండి ఎన్ని బీసీలో కానీ కార్పొరేషన్స్ ఇచ్చిన దాంట్లో ఎంతమంది దండం పెడుతున్నా. రెడ్డి సామ్రాజ్యం విస్తరణ జరుగుతుంది అలా కాంగ్రెస్ పార్టీలో. రేవంత్ రెడ్డి నేతృత్వం బీసీల గొంతులు వస్తా ఉన్నాడు. ఏ బీసీఎస్ పెద్ద ఉద్యమ నాయకుడు దళిత నాయకుడు లాంటి వాళ్ళు మొదలుకుంటే మా నాలాంటి బీసీలు కావచ్చు. ఇంకా అనేక మంది బీసీల గొంతులు జరుగుతున్నాయి అక్కడ. మీరు కార్పొరేషన్ చైర్మన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. 60% సీట్లు ఒకే చేసుకుంటారు. దాన నాగేంద్ర గారు, ఇవాళ కేసీఆర్ ఏమో సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి నాయకుడు, మీరు ఆయన వదిలిపెట్టి రెడ్డి సామ్రాజ్యం విస్తరణ జరుగుతున్నటువంటి ఇను శివన, నా దగ్గరుందా నా కాపీ, నా దగ్గరుంది అట్లా. నేను ఏదైనా కరెస్పాండెన్స్ చేస్తే అదంతా నా దగ్గర రాపు. నేను పెట్టుకుంటా బాక్స్ ఫైల్ లో పెట్టుకుంటానా? వాట్ ఎవర్ కరెస్పాండెన్స్ టేకన్ ప్లేస్ డ్యూరింగ్ మై టెన్యూర్, అవన్నీ నా దగ్గర ప్రతి పేపర్ ఉంటుంది. ఈ రోజు టుడే మీ గుండెల్లో ఉండాలా, ఫైల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అన్న. ప్రతి పారా ఏది రాశానో ఆ పారా నాకు ఇప్పుడు కూడా గుర్తుంటది. నేను ఏదో ఉట్టిగా వేగా రాయను. ఏమన్నా ఇటు రాదా నన్ను ఒకసారి? నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అన్న? కాదు నాగేంద్ర గారు, టైగర్ లాగా ఉండే మిమ్మల్ని చిన్న చిన్న ఫోన్ లో పెట్టేసి ఉంచారు అని అంటూ ఉన్నారు. మరి ఈ విషయం ఎప్పుడు డిస్కస్ చేయలేదా? స్వేచ్ఛ ఇవ్వట్లేదు అనే విషయాన్ని మీరు ఎప్పుడు డిస్కస్ చేయలేదా పార్టీలో? సార్ ఇక్కడ వినండి సార్, అక్కడ మాట్లాడేది ఏముంటుంది సార్? స్పెక్టేటర్ పాత్ర ఉంటుంది ఆడ. అంతే, ఆడ స్పెక్టేటర్స్ ఏ ఉంటారు, ఆడ మరి చెప్పేటోళ్ళు ఉంటారు. వినండి వినండి సార్, నేను చెప్పేది రజనీకాంత్, వన్ సెకండ్ రజనీకాంత్, రజనీకాంత్ గారు వన్ సెకండ్. నేను ఇప్పుడు అప్పుడు నువ్వు అన్నట్టుగా నేను చెప్పిన మాటకి అప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితి అలాంటిది. ఇప్పుడు నేను స్వయంగా అబ్జర్వ్ చేస్తున్నది బీసీలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎస్సీలకు, దళితులకు, కులాల వారీగా అన్ని ఇంపార్టెన్స్ ఉంది, స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు ఉండేనేమో, అప్పుడు పిసిసి అన్ని రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పొలిటికల్ గా చాలా మార్పులు వచ్చి, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్ మారినాయి. బట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను పిసిసి అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. పిసిసిలో ఇప్పుడు అద్దంకి దయాకర్ గారే ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఇప్పుడు పదవి రాకపోవచ్చు, పార్టీలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది. మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఎన్నికల్లో పనిచేశాడు. ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ కి ఆ గౌరవం వచ్చింది. దాన నాగేంద్ర గారు, మీరు ఇంపార్టెంట్ పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీతో కలవాలనుకుంటుంది అని మీకు నేరుగా కేటీఆర్ చెప్పారని అన్నారు. ఇట్స్ అ వెరీ సీరియస్ అలిగేషన్. దీని మీద కట్టుబడి ఉంటారు మాటకి? ఎలిగేషన్ కాదు, వాస్తవం. కేటీఆర్ అయితే దేవుని నమ్మడు, మా శివనన్న నమ్ముతాడు. ప్రమాణం చేస్తా, ఏ గుళ్ళకి ప్రమాణం చేస్తా. ఈ మాట నాకు అనలేదని చెప్పాను. ఆయన నమ్మేది ఏమి? వాళ్ళ కొడుకుని బిడ్డని నమ్ముతాడు. వాళ్ళ మీద ప్రమాణం చేయమని నేను కూడా నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను. నేను చేస్తాను నా పిల్లల మీద ప్రమాణం. ఆయన చెప్పిండా లేదా? మీరు ఎందుకని అడగలేదా? ఎందుకు మీరు ఎందుకు కలుస్తారని చెప్పి మీరు డిస్కషన్ ఎక్స్టెండ్ చేయలేదా, అడగలేదా క్లారిఫికేషన్? డేటా బ్లంట్ గా చెప్పేశాను. నో నో, అది అది మా ఆలోచన రావడమే తప్పు అని చెప్పారు. బట్ నేను దాని గురించి మాట్లాడి చెప్పలేను. నేనేమంటున్నా, మనకు చాలా రకాలుగా, నేనే కాదు చాలా మంది ఎమ్మెల్యేలు చాలా రకాలుగా హ్యూమిలేషన్ కి గురయ్యారు, చాలా బాధలు పడ్డారు, చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు కేకే కూడా మారుతుంది అంతేనా? కేకే మారుతుంది. కేటీఆర్ గారు గొప్ప వ్యక్తి అని చెప్తున్నా. కేసీఆర్ గారు కలిసితే మాత్రము ఆయన ఒక వరాలు ఇచ్చే మనిషి లాగా ఉంటాడు. కానీ మరవనియారు కదా, కలిసి దగ్గరున్న వాళ్ళందరూ ఆయనను మొత్తం బ్రష్ పట్టిస్తారు అందరు కలిసి. అందుకే కేసీఆర్ గారు అంటే నా దగ్గర నీకు కావాలంటే నా ఇంట్లో చూడండి, నేను ఫోటో తీయలే. కేసీఆర్ గారు ఫోటో ఇంట్లో ఉండదు. నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, నాకు డౌట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కేటీఆర్ మీకు ఏదో చెప్పారు, బీజేపీతో కలుస్తున్నాం కలవబోతున్నాం అని అంటున్నారు. మరి ఈ కలయిక ఇదంతా జరిగితే కవిత ఎందుకు అరెస్ట్ అవుతారు? కవిత అరెస్ట్ అయింది కదా సార్? ఇప్పుడు అది బీజేపీకి గెలవాలి, వాళ్ళకి గెలియాలి.
నేను ఎందుకు వాటిని చెప్పాలి? అది కలుస్తున్నామని చెప్తేనే కదా. ఈ రోజు మీరు కాంగ్రెస్ అభ్యర్థి సికింద్రాబాద్ లో అయ్యారు కాబట్టి మీరు విమర్శ చేశారని ఎందుకు అనుకోకూడదు? ఏం సార్, మీరు ఈరోజు కాంగ్రెస్ సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎంపీ అభ్యర్థిగా మీరు రాజకీయంగా మీరు బీఆర్ఎస్ మీద అభాండం వేశారని ఎందుకు అనుకోకూడదు? సార్ సార్ నాకు అలాంటి అంత దిగజారి రాజకీయం ఇప్పటిదాకా నేను చేయలేదు. నేను జీవితం ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు సార్. నా పొలిటికల్ క్యారియర్ లా నేను ఇప్పుడు కేసీ కేటీఆర్ కూడా క్రిటిసైజ్ చేస్తలేను. కేసీఆర్ అయితే నా ఎప్పుడు చేయను, ఎవరిని చేస్తలేను, నేను క్రిటిసైజ్ చేస్తలేను. ఉన్న మాట చెప్తున్నాను, నేను ప్రచారంలో కూడా నా వల్ల లాభం ఉంటేనే ఓటేసి నేను చెప్పాను సికింద్రాబాద్ ప్రజలకు. నా వల్ల ప్రజలకు నేను సేవ చేయగలుగుతానంటేనే ఓటు అడుగుతా పోయి తప్పకుండా. ఎందుకంటే నాకు నాకున్నటువంటి ఇమేజ్ని నేను ప్రజలకు ఇంతమంది ఇన్నేళ్ళ సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉంటే ప్రజలకు నేను ఎంత మన దగ్గరగా ఉండి ప్రజల సమస్యల మీద ఎట్లా స్పందిస్తానని ప్రజలకు తెలుసు. కాబట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా కావాలని కోరిక ఉంది. కానీ నేను ఈ కండిషన్లు పెట్టి పోలే. యూ ట్రస్ట్ మీ ఆర్ నాట్, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు ఇది కావాలి అది కావాలి, లేకుంటే మంత్రి పదవి కావాలి అది పోలేదు. నేను అలాగా కావాలనుకుంటే కండిషన్లు పెట్టిపోయి ఉంటే మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తుంటే అలా పోలేదు. నేను ఎప్పుడు అప్పుడు డిమాండ్ చేసిపోలే, ఇప్పుడు డిమాండ్ చేసిపోలే. నేను ప్రజల మధ్య ఉన్నాను సార్. ఆసిఫ్ నగర్ లాంటి కాన్స్టెన్సీలో నాంపేలిలో 68-70% ముస్లిం మైనార్టీ ఉన్న దగ్గర నేను గెలుచుకుంటూ వచ్చానంటే ప్రజలకు అందుబాటులో ఉన్నా కాబట్టి గెలిచాను కదా సార్.